పాయకరావుపేట విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి పల్లా విలియం కెర్రీ మాట్లాడుతూ చెంగల నీవు ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని అన్నారు. ఓటకో పార్టీ మార్చే నీవు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో నీకు తెలుగుదేశం పార్టీ బుద్ధి చెబుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. చాకుతీతమే అర్థం లేదు. నీ మధ్యలో వైఎస్ఆర్ పార్టీకి వెళ్ళావు కదా, నీకు కూడా వైఎస్ఆర్ బుద్ధులు అభ్యర్థి ఉంటాయి. ఎందుకంటే ఆ బూతుల మంత్రి ఉన్నారు కదా మన బంధువులు, రెడ్లకి మనకి ఏదో కలిసి ఉన్నట్టుంది. అందుకనే రెడ్లకి సపోర్ట్ చేసి నువ్వు సజ్జల రామకృష్ణారెడ్డి అంటే నువ్వేదో నీ ఇంట్లో నీ కూతురు అన్నట్టు, లేదంటే ఇంకోళ్ళు అన్నట్టు నువ్వేదో కదా తెగ ఇది ఆవేశపడిపోతున్నావు. ఆవేశం తగ్గించుకు ఇప్పటికైనా బాగుపడతావు. ఎందుకంటే దేనికి సాగు తీస్తున్నావు? పాయకరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ నీకు అంత దద్దమ్మలా కనపడతారా? జాగ్రత్తగా ఉండు. పాయకరావుపేటలో అంత దద్దమ్మలు ఎవరు లేరు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అసలు బాగా అలవాటైపోయింది. ప్రతి ఒక్క పనికి మళ్ళీ అడిగినాయి. ఎక్కడి నుంచి వాడు ఎమ్మెల్యే బ్యాగ్ కట్టుకున్నాడు, బ్యాగ్ సర్దుకుని వెళ్ళిపోవడం, ఇది మా పాయకరావుపేట పట్టినటువంటి దుర్దృష్టి. ఎందుకంటే మేము ఎక్కడ ఉన్నాం? క్యాండిడేట్లు ఉన్నాయా? ఎమ్మెల్యే అంత ఎమ్మెల్యే పోటీ చేసే అంత సత్తాలో క్యాండిడేట్ ఉన్నారు. ఎందుకంటే మీకు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి భిక్ష ఏది? ఒక రిజర్వేషన్లో అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష వల్ల నువ్వు ఒక ఎమ్మెల్యే అయ్యావు. ఏ రోజైనా అంబేద్కర్ గారి గురించి కానీ అంబేద్కర్ గారు సబ్జెక్ట్ కానీ మాట్లాడేవా? ఏం మాట్లాడుతున్నావు? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడుకో. ఎందుకంటే నీ కూతురు సమానురాలు అనిత, నాకు సోదర సమానులు. అనిత గారు అంటే మీ అందరికీ గౌరవం. ఆవిడ వచ్చిన తర్వాత పాయకరావుపేట దళితులకి ఎంతో ఉపకారం చేసింది. నువ్వేం చేసావే గార్తీగుడ్డు, దళితులందరినీ జైల్పాలు చేసావు నువ్వు. ఇప్పటికైనా నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటూ మాట్లాడితే బాగుంటుంది. లేదంటే ఆ చాకుతోనే నీ నాలుగోసారి రోజులు వస్తాయని చెప్పేసి హెచ్చరిస్తున్నాను. కబడ్దార్ పనికిమాలి మాటలు పనికిమాలి వేసాలు వేయకుండా ఇప్పటికైనా స్థిరంగా ఉంటే బాగుంటుంది. లేదంటే మాత్రం చెప్పు ఎక్కడ రమ్మంటావో. నేనేస్తాను ఇప్పుడు వార్నింగ్. వైజాగ్ రమ్మంటావా లేదా నువ్వు పాయకరావుపేటొస్తావా? తెలుసుకుందావు. దేనికై నువ్వు పార్టీని విమర్శించావు పక్కనే కార్యకర్తలు విమర్శిస్తున్నావు. దళితులు అంటే నీకు లెక్కలేదు, అంబేద్కర్ అంటే నీకు గౌరవం లేదు. ఏ రోజైనా సరే ఒక్క మూడు సార్లు రెండు సార్లు ఎమ్మెల్యే చేయను, కనీసం ఒక అంబేద్కర్ విగ్రహం ఎక్కడ పెట్టావు చేతులతో చెప్పు. నీకు అసలు సిగ్గు ఉందని అడుగుతున్నాను. ఈ మీడియా ముందు నేను ఒక దళితుడే, నువ్వు ఒక దళితుడివే రా, మంత్రం తెలుసుకుందావు ఎక్కడో తెలియదు.